राष्ट्र अराचकम पालन नी रोज मल्ली तेलुगुदेश पार्टी अधिकार वी नारा चंद्रबाबुना गार मुख्यमंत्री पेद प्रजा कष्ट तीरता प्रजलू को अक्रम अरेस्ट को निरसन का देशव्याप्त राष्ट्र व्याप्त विविध देशा निरसन कार्यक्रम जो दी भारी मदत अनेक रकल अनेक रकल प्रजल मदत जो सपोर्ट बाबूगारी वस्तुंदी याबे मूडो वार्डलो मे निरसन कार्यक्रम चेपट्टडं जरिगिंदी ई रोजु नाटिकी चंद्रबाबु नायडु गारु 25 रोजुलु अवुतुन्नप्पटिकी कूडा अति दारुणंगा ఈ రోజు ఆయని సెంట్రల్ జైల్లో ఉంచి అన్యాయమైన కేసులు బనాయించి ఈ రోజు ఒక కక్షపూరితమైన చర్యగా ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలన కొనసాగుతూ తీరు కనిపిస్తుంది. ఈ రోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని సత్యమేవ జయతే అనే నినాదంతో అదే విధంగా భోనేశ్వరి గారు కూడా ఈ రోజు అక్కడ రాజమండ్రి దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో పాలన కొనసాగుతుంది అంటే ఈ రోజున వాస్తవిక పరిస్థితులు చూస్తే మరొకసారి గాంధీ మహాత్ముడు కూడా ఆత్మ ఈ రోజు శోభపడే విధంగా ఈ రోజు పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరొకసారి ప్రతి ఆంధ్రుడు కూడా ముందుకొచ్చి అంటే అహింసాయుతంగా ఈ రోజు నిరసనలు తెలియజేసి మన ఒక అద్భుతమైనటువంటి నాయకుణ్ణి ఆంధ్రప్రాశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిన నాయకుణ్ణి కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా గలం విప్పి ముందుకొచ్చి పోరాడి వాళ్ళ నిరసనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ప్రతి ఆంధ్రుడిని కోరుకుంటున్నాను. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని సత్యమేవ జయతే అనేటువంటి నినాదంతో మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమార్షుని ముక్తకంఠంతో ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఖండిస్తా ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాలు. ఈ రాష్ట్రంలోనే కాకుండా మన పక్క రాష్ట్రమైనటువంటి ఏదైతే తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా కెనడాలోని యుఎస్లోని ఎవరైతే ఆయన ద్వారా లబ్ధి పొంది ఉద్యోగాలు పొంది ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ నిరసన గళం విప్పడం అన్నది చాలా ఈ ఏదైతే ఈ సైకో ప్రభుత్వం ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ సైకో ప్రభుత్వంలో ఎవరైతే ఉద్యోగాలు ఎవరైతే చదువుకున్న యువతకు ఏదైనా ఉందంటే 5000 రూపాయలు వాలంటరీ ఉద్యోగం ఇస్తున్నాడు తప్ప గతంలో 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్ర దిశగా పరిపాలించినటువంటి మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన పరిపాలనలో మరి అనేక మంది ప్రతి ఇంట్లో కూడా అనేక మందికి అనేక లక్షల మందికి ఈ ఐటీలో కానీ లేదంటే ఇతరత్ర ఒక ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారంటే దానికి కారణం ఒక మన చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవాలి.